నేను క్వశ్చన్స్ అడుగుతాను, మేము చాలా ఓపిక్గా విన్నాం, నేను చెప్పింది వినండి, సమాధానం చెప్పండి, మధ్యలో డిస్టర్బ్ చేయండి. రెండు మూడు క్వశ్చన్స్ సార్, ఒక్క నిమిషం ఎక్కువ కాదు. అధ్యక్ష, గతంలో మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఒక పాలసీ ఉంది అధ్యక్ష, ప్రతి గ్రామానికి ఒక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల అని చెప్పి ఒక పాలసీ తీసుకుని రాష్ట్రంలో అన్ని దగ్గరలు పెట్టిన సంగతి మీకు తెలుసు, అందరికీ తెలుసు అధ్యక్ష. నెంబర్ వన్ వినండి అధ్యక్ష, వినండి అధ్యక్ష, ప్లీజ్ మీరు చెప్పండి. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. నీ తప్పు మాట్లాడి తప్పు అని చెప్పండి, ప్రజలు చూస్తారు. మీరు అడగండి, మీరు అడగండి, మీరు అడగండి. నువ్వు ఎంత ఓపిక గంట గంట సేపు విన్నావు సార్, ఏమైనా మేము మాట్లాడాము, వినండి. నెంబర్ వన్ అధ్యక్ష, అయితే అధ్యక్ష నెంబర్ వన్, నేను ఈ పాలసీ తీసుకున్నా తెలుసు. అయితే చాలా మంది మాట్లాడారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మంత్రి గారికి. నాడు నేడని పెట్టారు అధ్యక్ష, ఈ పథకం ఎప్పుడు మంజూరైంది, ఇది ఎప్పుడు మంజూరైంది? గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకి మరమ్మతులు చేసి కొత్త భవనాలు కట్టాలని చెప్పి మంజూరు చేశాం అధ్యక్ష. చేయడమే కాదు అధ్యక్ష, వినండి అధ్యక్ష, చేయడమే కాదు, అందుకే చెప్పమంటాను మంత్రికి, ఎప్పుడు ఈ స్కీమ్ కింద రాష్ట్రంలో 4000 కోట్లు ఎప్పుడు మంజూరైంది? ఆ రోజు టెండర్లు పిలిచిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసి మీరు నారు నేడని పెట్టి మీరు చేశారు, ఇది వాస్తవమా, ఇది జరిగిందా లేదా, సమాధానం చెప్పమని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. మూడవది రేషనలైజేషన్ మీద అధ్యక్ష, రాష్ట్రంలో అందరూ ఆందోళన చెందుతున్నారు, మీ నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గం ఉంది, అందరి నియోజకవర్గం ఉంది, 1, 2, 3 తరగతులు అధ్యక్ష, దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో మీరు విలీనం చేయడం వల్ల చిన్నపిల్లలు అధ్యక్ష వెళ్ళలేక చాలా అవస్థలు పడుతున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ చాలా ఆందోళన ఉన్నారు. దయచేసి మీరు ఆ విధానానికి స్వస్తి పలకండి అధ్యక్ష. ఎక్కడ మీరు చూశారంటే నాడు నేడని రంగులేశారు అధ్యక్ష, కొన్ని దగ్గర రిపేర్ చేశారు. అయితే మీకు ఆలోచన ఉండాలి కదా, రేషనలైజేషన్ చేసేటప్పుడు ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలకి కొన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టి అందంగా తయారు చేసి విపరీతమైనటువంటి యాప్స్ పెడుతుంది, తెల్లవారు నుంచి 2 గంటల వరకు ఆ యాప్స్ అన్నీ ఫిల్ అప్ చేసి బాత్రూమ్స్కి ఫోటో తీసి మేము పంపించినప్పటికే మా సమయం అంతా అయిపోతుంది, చదువు చెప్పడానికి మాకు అవకాశం లేదని చెప్పి మరి ఉపాధ్యాయులందరూ చెప్తున్నారు, దాని మీద కూడా ఆలోచన చేయమని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు. అధ్యక్ష అత్యంత ఇంపార్టెంట్ది, మీకు కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి, మీకు కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటారు. మేము ఉండేటప్పుడు అధ్యక్ష పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని చెప్పి విదేశీ విద్య పెట్టాం అధ్యక్ష, అది పాలసీ, ప్రభుత్వ పాలసీ. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టిన తర్వాత చాలామంది రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనార్టీస్ 100 మంది విదేశాల్లో జాయిన్ అయ్యారు. ఆ రోజు ఒక ప్రభుత్వం ఒక పాలసీ పెట్టింది కాబట్టి ఆ పాలసీని ఉపయోగించుకుని వెళ్ళారు అధ్యక్ష. మీరు వచ్చారు, దాన్ని తీసారు, దాన్ని విమర్శించడం లేదు, మీ ప్రభుత్వ పాలసీ. కానీ అధ్యక్ష ఎవరైతే, నేను ముఖ్యమంత్రి గారు ఉంటే నేను రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, మంత్రి గారు ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టండి, మీరు స్కీమ్ పెట్టకపోయినా పర్వాలేదు, విదేశాలకు వెళ్ళారు, వారి ఎడ్యుకేషన్ పూర్తయినంత వరకు సహాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందా లేదా అధ్యక్ష? మధ్యలో విడిచిపెడితే ఆ విద్యార్థులు యూనివర్సిటీ నుంచి బయటకు పంపిస్తే విపరీతమైనటువంటి ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. మీరు కొత్తగా పెట్టవలసిన అవసరం లేదు, పెడితే పెట్టండి లేకపోతే లేదు, మనం పెట్టినటువంటి పాలసీని ఉపయోగించుకొని విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి వారి ఎడ్యుకేషన్ పూర్తయినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి సహాయం, ఆర్థిక సహాయం అందించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో హాస్టల్స్లో కాస్మెట్ మీరు దానికి పేరు మార్చారు, తల్లులు అకౌంట్లు వేస్తున్నారు, తల్లులు పిల్లలకి ఇవ్వకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్నాక హాస్టల్ అధ్యక్ష, మొన్న ఒక హాస్టల్లో అధ్యక్ష, మొన్న ఒక హాస్టల్లో డబ్బులు రాక అభిప్రాయం బయటికి వెళ్ళలేము అధ్యక్ష, మొన్న ఒక హాస్టల్లో డబ్బులు రాకపోవడం వల్ల విద్యార్థులకు విద్యార్థులే కటింగ్ చేసుకునేటువంటి పరిస్థితి చూసాం అధ్యక్ష, ఇది చాలా బాధపడ్డాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక హాస్టల్లో ఒక విద్యార్థికి ఇంకొక విద్యార్థి కటింగ్ చేస్తున్నాడు అధ్యక్ష, కాబట్టి ఈ లోపాలన్నీ సరిచే
అధ్యక్ష గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, ఈనాడు నేడు గురించి ముఖ్యంగా వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మండలానికి కాలేజీ, జిల్లాకు యూనివర్సిటీ ఇవన్నీ ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇంకా 202 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేని పరిస్థితి మనం గుర్తించడం జరిగింది అధ్యక్ష. మరి ఎక్కడి నుంచి మరి వారు చెప్తా ఉన్నారు స్టాటిస్టిక్స్ అబ్సల్యూట్గా నేను ఐ గివ్ ఆల్ ది డీటెయిల్స్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాలి, ఒకటి కంపల్సరిగా గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉండాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని మొత్తం 474 కాలేజీలు ఏవైతే జూనియర్ కాలేజ్ ఉన్నాయో వాటికి అదనంగా మళ్ళీ ఈ మండలానికి 2 కాలేజీలు ఉండాలని చెప్పి వాటన్నింటినీ ఆధునీకరించే భాగంలో ఫేజ్ 2లో చేర్చడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకా యూనివర్సిటీస్ అంటారా, వాళ్ళు చూసాం అధ్యక్ష, వాళ్ళ ఆలోచన విధానం వేరే అధ్యక్ష. వాళ్ళు కార్పొరేటీకరణ, కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వాళ్ళ ఆలోచన అధ్యక్ష. మా ఆలోచన అది కాదు అధ్యక్ష, మాకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి యాక్సెసిబుల్, ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ ఈక్విటీ, ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ అఫోర్డబిలిటీ అనేది మా ఆలోచన విధానం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇంకా 2 జిల్లాల్లో యూనివర్సిటీస్ లేని పరిస్థితులు మేము ఆ జిల్లాల్లో విజయనగరం జిల్లాలో ఒకటి జేఎన్టీయూ, అట్లాగే మరి ప్రకాశం జిల్లాలో మరి ఆంధ్రకేశ్వర యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక టెండర్స్ విషయానికి వస్తే అధ్యక్ష, ఈ నాడు నేడు కార్యక్రమంలో అధ్యక్ష ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. దీనిలో టెండరింగ్ అనేది అధ్యక్ష కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ అనే ఒక ప్రక్రియను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడా లేదు అధ్యక్ష కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ అంటే. ఎవరైతే ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ప్రధానమైన స్టేక్ హోల్డర్స్, భాగస్వాములు ఎవరు అధ్యక్ష, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వీళ్ళ ముగ్గురిని భాగస్వామ్యం చేసినప్పుడే ఆ విద్యా వ్యవస్థలో మనం ఏదైనా మార్పులు తీసుకురావడానికైనా మన ప్రమాణాలు పెంచడానికైనా కానీ ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే తల్లిదండ్రుల్ని మరి అందులో స్టేక్ హోల్డర్స్, ప్రధానమైన స్టేక్ హోల్డర్స్ వారిని భాగస్వామ్యం చేయాలనే ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ విధానం ఏంటంటే అధ్యక్ష, ఇది దీని ద్వారా తల్లిదండ్రులు యాక్చువల్లీ ఒక రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది అధ్యక్ష, ఆ డబ్బు రివాల్వింగ్ ఫండ్ ఆ యొక్క స్కూల్ అకౌంట్లో వేయడం జరుగుతుంది అధ్యక్ష. దానికి కన్వీనర్గా హెడ్ మాస్టర్ ఉంటారు, తల్లిదండ్రుల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉంటుంది, సభ్యులు ఉంటారు. ఆ యొక్క డబ్బులు కూడా వాళ్ళ ద్వారానే ఖర్చు చేయడం జరుగుతుంది. చెక్ డ్రాయింగ్ పవర్ కూడా అధ్యక్ష ముగ్గురు సంతకాలు పెట్టాలి, కనీసం ముగ్గురు అంటే ఒక బాధ్యత అకౌంటబిలిటీ ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఆ విధానం మరి ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి అధ్యక్ష. ఈరోజు 15,715 స్కూళ్ళు 3,600 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసి కంప్లీషన్ రిపోర్ట్స్ డ్రా చేసామంటే బహుశా ఇంత అమౌంట్ ఇంత తక్కువ కాలంలో ఖర్చు చేయడం కానీ ఆ ఫలితాలు రావడం కానీ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు అధ్యక్ష. ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ మెథడ్ అధ్యక్ష. ఇంకా టెండర్స్ అంటారా అధ్యక్ష, ఎస్ అధ్యక్ష, టెండర్స్ కూడా మేము పిలవడం జరిగింది అధ్యక్ష. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఒక హై పవర్ కమిటీ అధ్యక్ష, ఒక 5 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అందులో భాగస్వామ్యం ఉన్నారు అధ్యక్ష. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కానివ్వండి, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, అట్లాగే APEWIDC MD కానివ్వండి, ఒక అడ్వైజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీళ్ళందరూ భాగస్వామ్యంతో ఒక 4 చీఫ్ ఇంజనీర్స్ అధ్యక్ష, ఇంజనీర్ ENC పంచాయతీరాజ్, ENC ట్రైబల్ వెల్ఫేర్, ENC RW వాటర్ సప్లై, వీళ్ళందరితో కలిపి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా సుమారు 170 నుంచి 200 కోట్ల రూపాయలు సేవింగ్స్ చూపించడం జరిగిందని చెప్పి కూడా గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా దిస్ ఈజ్ అబౌట్ టెండరింగ్ అధ్యక్ష, వీఆర్ ఓపెన్ టు ఎనీ టైప్ ఆఫ్ ఆడిటింగ్ అధ్యక్ష, థర్డ్ పార్టీ ఆడిటింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. చాలా పారదర్శకంగా ప్రతి రూపాయి ఈరోజు మరి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో ఖర్చు చేయడం జరిగింది ఏదైతే జరిగిందో అధ్యక్ష, 10 కాంపోనెంట్స్ను అబ్సల్యూట్గా వీ కెన్ సీ ద రిజల్ట్స్ అధ్యక్ష. మీరు పర్మిట్ చేస్తే ఐ కెన్ ఆల్సో షో యూ ఆన్ ది వీడియో అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నారు వాళ్ళు, క్వశ్చన్ అవుతున్నారు సార్, అందులో ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విల్ లైక్ టు డిస్ప్లే నెక్స్ట్ క్వశ్చన్ ఐ షో టు దెమ్ అధ్యక్ష. ఇక క్లోజర్ ఆఫ్ స్కూల్స్ అచ్చెన్నాయుడు గారికి మరి ఎట్లా వారు ఆలోచన చేశారు నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. ఈ ఫౌండేషన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫౌండేషన్ స్కూల్ అధ్యక్ష, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ NEPలో వాళ్ళు ఏదైతే చెప్పడం జరిగిందో గౌరవ సభ్యులు ఒకరు అడిగారు అధ్యక్ష, సబ్జెక్ట్ టీచర్స్ కావాలి. ఏ సబ్జెక్ట్ నుంచే విద్యా ప్రమాణాలు పెంచాలంటే మనకు సబ్జెక్ట్ టీచర్స్తో పాఠాలు చెప్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రస్తుతం మనకు ఓన్లీ SGD టీచర్స్ అంటే సుమారు 1-5 క్లాసెస్ తీసుకుంటే 18 సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. 18 సబ్జెక్టులు మనం SGD టీచర్స్ అందరి అన్ని మ్యాథ్స్ అతనే, ఫిజిక్స్ అతనే, సైన్స్ అతనే, తెలుగు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు SGDతో చెప్పించడం వల్ల నాణ్యత ప్రమాణాలు ఎలా పెరుగుతాయి అధ్యక్ష?
దట్ ఈస్ ద రీజన్ వై వీ హావ్ గోన్ ఫర్ దిస్ ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్. ఈ ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ వల్ల నాడు నేడు ద్వారా ఏవైతే ఈ యొక్క స్కూళ్ళ ఆధునీకరణ చేపట్టడం జరిగిందో అది వృధా అయిపోయినాయి. ఆలోచన లేదు, మేము దాని గురించి పట్టించుకోలేదు, ఆ స్కూళ్ళన్నీ మూతపడుతున్నాయి అని చెప్పి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు. శివాయ్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది స్కూల్ కానివ్వండి, హై స్కూల్ కా తెలుసుకోవాలని చెప్పి మీద మెజర్ ఆఫ్ స్కూల్స్ కాదు అధ్యక్ష, గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సింది ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ క్లాసెస్. ఏ స్కూల్ కూడా మూతపడదు, ది క్లాసెస్. ఎందుకు క్లాసెస్ మెర్జ్ చేయాలి?